ఇట్లా చెప్పుకుంటా పోతే మేము అందరికీ విలేకరులకు నా మనం ఏంటంటే, ఈ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అబద్ధాలు ఆడుకుంటూ లూటి చేస్తుంటే మన అందర తెలంగాణ ప్రజల హక్కు ఇది. మనం గొంతెత్తి మాట్లాడకుంటే ఈ కేసీఆర్ కుటుంబం ఎంత అన్యాయంగా దోసుకుంటుందండి తెలంగాణ రాష్ట్రాన్ని. తెలంగాణలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఎంపీలకు ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏ మాత్రం ఆత్మగౌరవం ఉన్నా సరే తెలంగాణ ప్రజలకు సంబంధించిన సమస్యలు ఎప్పుడైనా కేసీఆర్తో మాట్లాడుతుందా? బీబీనగర్ హాస్పిటల్ గురించి మాట్లాడిందా? గట్టిగా కూర్చొని బీబీనగర్ హాస్పిటల్ 300 కోట్లు కావాలి, 6 నెలలు కంప్లీట్ చేయమని చెప్పే దమ్ము ధైర్యం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందా? కొన్ని వేల మంది ఈ ప్రాంత ప్రజలు హైదరాబాద్ నగరం పోవాల్సిన అవసరం లేదు. బీబీనగర్ గంట సేపటి వస్తారు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు. ఎంత అవసరపడుతుంది ప్రైవేట్ హాస్పిటల్కి? నిమ్స్ హాస్పిటల్ పని కూడా కోరాలి ఎంతసేపు పడుతుంది? అది ఎంతమంది అడ్జస్ట్ ఫీడ్ చేస్తుంది? ప్రైవేటు యశోద హాస్పిటల్ ఎంత బిల్ అవుతుంది మాకు తెలదా? నాకు ఎన్ని ఫోన్లు వస్తే రోజు పొద్దున్న లేస్తే హాస్పిటల్లో పోయేటప్పుడు ఊళ్ళో ఎంత కష్టం వస్తుంది వాళ్ళకి డబ్బులు లేక? అలా తల్లిని తీసుకుపోవాలంటే, కొడుకుని తీసుకుపోవాలి, చిన్న పిల్లగాన్ని తీసుకుపోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దోసుకుంటుండ్రు? తెలంగాణ తొలి ఉద్యమం అయిపోయింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ ప్రజలందరం కలిసి మణి ఉద్యమానికి సిద్ధం కావాలి. కేసీఆర్ కుటుంబం నుంచి తెలంగాణని కాపాడాలి, కేసీఆర్ని గడ్డించాలి. కేసీఆర్ని జైలు పంపడం కాదు, గురి తీసినా తప్పు లేదు. అంటే అన్ని అబద్ధాలు ఆడిన వ్యక్తిని జైలు శిక్ష సరైన శిక్ష కాదు. అవసరమైతే ఆయన దోచుకున్న సొమ్ము మొత్తాన్ని, ఆయన కేసీఆర్ కుటుంబం దోచుకున్న సొమ్ముని మొత్తం బయటకు కట్టించాలి. మనం 1000 మంది ఎవరైతే యువకులు బలిదానం చేసినారు తెలంగాణ కోసం, ఉద్యోగాల కోసం, వాళ్ళ బతుకులు బాగుపడతాయని చెప్పేసి వాళ్ళకు నిజమైన నివాళి ఎప్పుడంటే కేసీఆర్ని కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని వాళ్ళ అభ్యర్థులకు డిపాజిట్ రాకుండా ఓడగొట్టి కేసీఆర్ని అరెస్ట్ చేసి దోచుకున్న సొమ్ము మొత్తం తెలంగాణ ప్రజల సొమ్ముని ప్రభుత్వం స్వాధీనం తీసుకొని ప్రతి గ్రామానికి ఒక 10 కోట్లు పంచిపెట్టవచ్చు. అంత 100 కోట్ల రూపాయలు కేసీఆర్ దోచుకుండు ఈ 4 ఏళ్లలో. అంత డబ్బు కూడా కట్టిండు ఆయన, ఆయన కుటుంబము, ఆంధ్ర కాంట్రాక్టర్లు. ఇంకా ఇప్పుడు ఏమంటాడు, టీడీపీతో గుర్తు పెట్టుకుంటాడు. దాని న్యాయం అంటే తెలుగుదేశం పార్టీతో గుర్తు పెట్టుకుంటాడు. ఆనాడేమో ఆంధ్ర వాళ్ళేమో మనం దోచుకుంటున్నాము నీళ్లు నిధులు. ఇందిరా గాంధీ విషయంలో, కాంగ్రెస్ పార్టీ నాయకుల విషయంలో, కోదండరాం విషయంలో వాడిన భాష, రీసెంట్గా ప్రధాని మోడీ విషయంలో, బీజేపీ నాయకుల విషయంలో వాడిన భాష 4 సంవత్సరాల తెలంగాణ ప్రజలు ఎవ్వరు మర్చిపోలేదు. ఆయన భాష ఎట్లుంటుంది అసలు? ముఖ్యమంత్రి పదవికే ఒక అప్రతిష్ట, చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మాట్లాడాడు కేసీఆర్. ఆ పదవికి అనర్హుడు, తెలంగాణ ప్రజల యొక్క పరువు తీసేసిండు. ఆ ముఖ్యమంత్రి పదవిలో ఉండి అంత దౌర్భాగ్యంగా ఎన్నోసార్లు తప్పుడు మాటలు మాట్లాడాడు కేసీఆర్. నాకు తెలుసు ఆయన ఏం మాట్లాడాడు. ఈరోజు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఆ మత్తులో తాగిన మత్తులో తెల్లారిను అనలేదనడం, సన్నాసులని గద్దమ్ములని నిజాలు మీ అందరికి తెలుసు కదా. తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా ఇప్పుడు ఏకమై విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఉద్యోగస్తులు వాళ్ళందరూ ఒక ఆలోచన చేస్తుండ్రు. మరి ఇప్పుడు తెలంగాణ వచ్చింది, మరి కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? తెలంగాణ ద్రోహులు సీమాంధ్ర పెట్టుబడి కబంధ హస్తాల్లో 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు తెలంగాణ దోషిపెడుతుండు. హైదరాబాద్ నగరంలో భూములు రాగానే ఏం చేసిండు, 4 జేసీబీలు పంపించి కబ్జా భూములు అని చెప్పి కూలగొట్టబోయే బిల్డింగ్లు అవన్నీ మీరు చూసినట్టు టీవీలో. మళ్ళీ వాళ్ళు పోయి కేసీఆర్ దగ్గర మనుషులు ఉంటారు కదా, అమౌంట్ మాట్లాడుకుని మియామియో ఆపరేషన్ మిషన్ వాపసు తెప్పించింది. 1000 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించిండు 4 సంవత్సరాలలో. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ రాజకీయ నాయకుడు సంపాదించినంత
ఒక 100,000 కోట్ల రూపాయలు సంపాదించింది కేసీఆర్ కుటుంబం. ఇప్పుడు 100,000 కోట్ల రూపాయలు దోచుకున్నారు. 9 సంపాదించిన ఆస్తి 20,000 కోట్లు. 9 దగ్గర దొరికిన 2,000 కోట్ల నగదు ఎక్కడ పోయిందంటే కౌంటింగ్ మిషన్ తెప్పించిండ్రు నగదు లెక్క పెడుతుంది. ఇంతవరకు ఆ నగదు గురించి కానీ 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎక్కడ పోయినాయి, బినామీ పేర్ల మీద ఉన్నాయి ఆస్తులు, అన్నీ వేరే పేర్ల మీద ట్రాన్స్ఫర్ చేసిండు. మియాపూర్ భూ ల్యాండ్ విషయంలో స్కామ్ విషయంలో అది 15,000 కోట్ల స్కామ్. ఇట్లా రకరకాలుగా దోచుకుంటుడు తెలంగాణని.